స్టేజ్ మీదకి మరొక అద్భుతమైనటువంటి డాన్సర్ ని ఆహ్వానించబోతున్నాము. ఇతను వేసేటువంటి స్టెప్పులు ఎలా ఉంటాయో చూద్దాము. అతను ప్రతి క్యారెక్టర్ ని అలాగే పండిస్తాడు, అలాగే వడ్డిస్తాడు. హీ ఇస్ మిస్టర్ ప్రవీణ్. ప్రవీణ్ 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 లో ఒక డాన్సర్ ఉన్నాడు, మీకు తెలియదా? మన యాక్టర్ ప్రవీణ్ ఒక స్టెప్ వేస్తారు. ఆ పాట పాట ప్లీజ్ పాట. హలో, రెడీ? 1 2. మీరు ఇప్పుడే చూశారు అతను అద్భుతమైనటువంటి రెండు స్టెప్పుల్ని వేయడం జరిగింది. ప్రవీణ్ ఇలా అన్నాడు, ఆ తర్వాత ఇలా అన్నాడు. ఇది ఇప్పటి వరకు ఒక ప్రభుదేవాకి, లారెన్స్ మాస్టర్కి కూడా సాధ్యం కానటువంటి స్టెప్స్. ఆ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు అలా చూడకండి. నేను పోనీ ఇలా చూడనా? అందరికీ నమస్కారం అండి. విచ్చేసి నాగేశ్వర్ గారి అభిమానులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే. వస్తున్నారు, వస్తున్నారు, ఆన్ ది వే, పావు గంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుడు కావాలను చాలామంది కాబోయే వరుళ్ళు వధువులు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. దాన్ని బట్టి నాకు కూడా ఐడియా వచ్చింది ఈ జనరేషన్ మీద ఎలా ఉన్నారని. మీకు మీ కావాల్సిన వరుళ్ళు దొరకాలని అమ్మాయిల్ని, కావాల్సిన వధువులు దొరకాలని అబ్బాయిల్ని. మీకు ఎలాంటి వధువు కావాలి? ఆల్రెడీ పెళ్లి అయిపోయినాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నా, బట్ స్టిల్ ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మీకు ఎలాంటి వధువు కావాలి? అలాగే ఈ సినిమా వరకు వచ్చేసరికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నన్ను పట్టించుకోకుండా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారా మీరు? రానివ్వండి, ఐకాన్ స్టార్ కి చెప్తా నేను. ఓకే, అంటే మీకు ఎలాంటి వధువు కావాలి అని మీరు అనుకున్నారో, ఆ క్వాలిటీస్ మీరు ఏదైతే అనుకున్నారో, జరిగిపోయింది, అర్థమైంది, చెప్పక్కర్లేదు. సేమ్ రాజీవ్ పరిస్థితి అన్నమాట. వచ్చేసరికి చెప్పండి. ఓ, మరొక స్టెప్ వేసాడు ఆయన. ఓ మై గాడ్, దిస్ మైండ్ బ్లోయింగ్. శేఖర్ మాస్టర్ దగ్గర కూడా స్టెప్ లేదు. హే రితు, హై. రితు, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఆసమ్ పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ ఇన్ మూవీస్. లవింగ్ యువర్ పర్ఫార్మెన్స్. సో వెయిటింగ్ టు సీ యూ త్వరలోనే. అమ్మయ్యా, వరుడు కావాలను అని అడిగింది ఈ అమ్మాయి కదండి, మనకి భూమి అడిగింది కదా, మరి ఆ అబ్బాయి ఏమో ఆకాష్, అమ్మాయి ఏమో భూమి, అవి రెండు కలిసినట్టుగా భ్రమలో ఉంటాం మనం. కానీ ఏంటి కలుస్తారంటారా? కానీ భూమికి అన్ని పక్కల ఆకాశం ఉంటాడు అనేది, అరే మనం ట్రైలర్ లో చూసాం, ఇది కరెక్ట్ లాజిక్. ఓకే, సో ఏంటంటారు కలిసారా ఏంటి? మేము సినిమా కలవకుండా ఎలా ఉంటదండి? కలిస్తేనే కదా ఆనందంగా బయటికి వెళ్ళేది మా డైరెక్టర్, మరి అది అలాగా హ్యాపీగానే థియేటర్ లోంచి బయటికి పంపుతుంది అనుకుంటున్నా. ఓకే, మీ డైరెక్టర్ గురించి ఒక రెండు మంచి మాటలు చెప్పండి. అంతా మంచిగా ఉంది, కావాల్సినంత టైం ఇచ్చేది, అప్పుడప్పుడు విసుక్కునేది, నాకు అది కాదు అని. సరే సరే సరే, ఎలా ఎలా అంటే మళ్ళీ దానికి ఇంకోలా చెప్పేది ఆవిడ, సిస్టర్ ఏంటి ఇది ఓకేనా అని వాళ్ళం, అంటే అంతే మళ్ళీ ఇంకోటి ట్రై చేసేవాళ్ళం. సో వెరీ కోఆపరేటివ్, థ్యాంక్ యూ సిస్టర్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నీ అప్రతిహత విజయయాత్ర కొనసాగాలని కోరుకుంటున్నా. అలాగే ఫస్ట్ పక్కన డిఓపి గారే కదా, చెప్తా అందరి గురించి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్తాను. ఒక క్వశ్చన్ చెప్తా, ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడే వంశీ గారు, వంశీ గారు ఇంకా రాలా, వెయిటింగ్ వెయిటింగ్, ఐకాన్ స్టార్ కోసం ఒకసారి వచ్చేస్తున్నారు ఆగడ, 5 నిమిషాలు ఓపి పట్టు. అలాగే శౌర్య వచ్చేస్తున్నాడు మరి కొద్దిసేపట్లో. ఓ, అయితే వంశీ గారు ఒకసారి ఫోన్ చేసి ఒకసారి బాబాయ్కి ఫోన్ చేయవా అన్నారు, చంద్రబాబు గారికి చేశా. ఈ సినిమా గురించి పర్టికులర్గా ఆ సీన్లు ఎలాగా ఆ సీన్లు ఎలాగా మీరు వినే ఉంటారు కదా అయ్యి అన్నారు. ఆయన సినిమాలు 5-6 సినిమాలు ఆయన బ్యానర్లో 5-6 సినిమాలు చేసింది కానీ ఎప్పుడూ ఇంతలా లేదు. అలాగే షూటింగ్ స్టార్ట్ అయింది, ఆయన రోజు ఏదో టైంలో వచ్చి ఒక గంట గంటన్నర ఉండడం, ఒకరోజు పూట అంతా ఉండడం ఇలా జరుగుతున్నాయి. మర్నాడు వచ్చినప్పుడు ముందు రోజు జరిగిన ఆన్లైన్ ఎడిట్ చూస్తూ ఉండేవారు. చూస్తూ ఉంటే మేమందరం ఆయన ఒక ఆయన ఎలా నవ్వుతున్నారా లేదా ఆయన ఫేస్ ఫీలింగ్స్ గమనించి వెళ్ళాం. సిస్టర్ ఏంటి వేళ నవ్వట్లేదంటే, నీది నువ్వు నీదోటి నువ్వు చూసుకుంటావు స్వామి, మొత్తం అందరూ నేను చూడాలనేది ఆవిడ. సో వరుడు కావాలను ఆయన బాగా మనసులోకి తీసుకున్న సినిమా. టెక్నీషియన్స్ వరకు వస్తే మా వంశీ పచ్చిపులుసు, ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో అందంగా హీరో హీరోయిన్ చూపించారు, అది వాళ్ళు చెప్తే బాగుంటుంది. మేము ఎలాగైనా అందం మాకు పెద్ద లెక్కలోకి రాదు కాబట్టి
థ్యాంక్ యూ వంశన్న. అలాగే రైటర్ గణేష్ గారి గురించి చెప్పాలి సార్, ఇప్పుడు రేపు మీ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది జనాలకి. మీరు ఇది ఫస్ట్ ప్రయత్నం అంటే ఫ్లట్టింగ్లో ఏమన్నా కోర్స్ చేసి వచ్చారా అంటది హీరోయిన్. అలాంటిది పొగరపోతులకే కనుక ప్రీమియర్ లేకుంటే ఆవిడ ఫస్ట్ ప్రైజ్ పోయా అంటాడు వెనిల్ కిషోర్ నాతో. సో అలాంటి డైలాగ్స్ అన్నీ గణేష్ రాజు రావు గారు ఇందులో జాగ్రత్తగా పొందుపరిచారు ఈ స్క్రిప్ట్లో. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, మీరు ఎన్నో సినిమాలు రాయాలి. అలాగే మా స్క్రీన్ రైటర్ శరత్, అలాగే మా డైరెక్టర్కి ఎన్ని ముక్కలో ఉన్న మా రమేష్, ఇంకా నా తమ్ముడు నరేష్ అసిస్టెంట్ డైరెక్టర్, అలాగే మహేష్. నరేష్ ఎక్కడున్నా ఎక్కడ ఉన్నాడు. సో ఆ టీం అంతా బాగా సెట్ అయిందండి. అలాగే మ్యూజిక్ విశాల్ సార్, హాయ్. అలాగే తమన్ గారు ఇచ్చిన రెండు పాటలు, ప్రొడక్షన్ వాల్యూస్ వెరసి, ఒక అద్భుతమైన వెజిటేరియన్స్కి అయితే ఆకేసి భోజనం పెట్టి లాస్ట్లో తాంబూలం ఇచ్చినటువంటి చక్కటి విందు భోజనం అని ఆల్మోస్ట్ ఒక యాంకర్ చేయాల్సిన పని చేశారు తెలుసా మీరు. కాస్ట్ అండ్ క్రూ మొత్తం చెప్పారు, స్పాన్సర్లు కూడా చెప్పేయండి. మీరు ఇది ఒక రెండు గంటలు చెప్తారు, నేను జస్ట్ మీ అంత టైం నాకు ఇవ్వరు కాబట్టి థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ప్రవీణ్ గారు, యాజ్ యూజువల్ అండి, మీరు ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు మమ్మల్ని సినిమాల్లో, ఇందులో కూడా మేము చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఇచ్చేసి శానిటైజ్ చేసి కడిగి నీట్గా పెట్టమని చెప్పండి.